ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। हरिओम। सो निन्नटि क्लास लो शिवरात्रि महात्म्यम लो ओम नमः शिवाय యొక్క గొప్పతనం దాని అంతరార్థం తెలుసుకున్నాం కదా। ఓం నమః శివాయ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరంకి ఒక్కొక్క అంతరార్థం ఏంటి దాని వెనకాల స్టోరీ మనం నిన్నటి దాంట్లో తెలుసుకోవడం జరిగింది। లాస్ట్ స్లైడ్ ఒకటి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం। సో ఓం అంటే ఏదైతే సుప్రీం ట్రుత్ పరమమైన లక్ష్యం ఏదైతే ఉందో అదే సత్యం శివం సుందరం అని అంటున్నారు। సో అది అందుకోవడానికి ఈ ఓం అనే ఒక అక్షరం ఏకాక్షరం అదే ఒక సౌండ్ అదే ఒక ఏకాక్షరం అకార ఉకారం అకారం కల్పితే మనం దీన్ని దాటి మూడు అవస్థలను దాటి తురి అవస్థకి వెళ్ళే మార్గాన్ని చెప్తుంది ఓంకారంలో ఓం। తర్వాత నమ శివాయలో నా ఏంటి అని అంటే నా ఇతి నా ఇతి। సో ఏంటి నా ఇతి అని అంటే మనకు కనిపించే నామరూప జగత్తుని మొత్తం తీసేయమని అంటుంది అనమాట। సో కనిపిస్తుంది ఏదైతే మన ఇంద్రియాల ద్వారా మనం రిసీవ్ చేసుకుంటున్నామో అదంతా కూడా మనకి బుద్ధి మనస్సుకి శరీరానికి పరిమితిలో ఉంది। సో భగవంతుడు దానికంటే అతీతుడై ఉన్నాడు అది మన స్థితి అయ్యింది। సో చూసేవాడు కూడా తొలగిపోతే చూసేవాడే ఆ సత్యం అని చెప్పేసి గుర్తించడం నా ఇతి వాక్యం। ఓకే అదే నిర్వాణ షట్కంలో కూడా చెప్పడం జరిగింది। దెన్ మాలో మహాపాప నాశకం। సో ఇక్కడ ఏంటి అని అంటే బయట మనం చేసే కర్మలు ఈ కర్మల ఫలితాలు ఇట్లాగా సైకిల్ నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది కానీ పూర్తిగా ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే మనలో ఉన్న అజ్ఞానం జీవభావం ఏదైతే ఉందో నేను నాది అని చెప్పి మనల్ని గట్టిగా ఈ ప్రపంచంలో ఉండేలాగా చేస్తుంది। సో అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉన్నాడు ఆర్ మన కర్మ బంధాల నుంచి విముక్తి కలిగించేవాడు। దెన్ శీలో గురు అవతారంలో సో గురు అవతారంలో దక్షిణామూర్తి అవతారంలో మనకి జ్ఞానాన్ని బోధించేవాడు అని చెప్పేసి వా ఏంటి అనంటే నంది వాహనం అయి ఉన్నవాడు అది ఏం సూచిస్తుంది అనంటే మనం జీవితంలో ముందుకెళ్ళాలి అనంటే ఒక రకమైన వాల్యూస్ ఏవైతే ఉత్తమ లక్షణాలు గుణాలు ఉన్నాయో వాటిని పెంపొందించుకోవాలి పెంపొందించుకున్నప్పుడు మన వే ఈజీ అవుతుందన్నమాట। సో అది బోధిస్తూ ఉంది। దెన్ య అంటే యమ యమ ఇక్కడ రెండు ఒకటి మృత్యుని జయించడం ఒకటి యముడు దెన్ ఇంకొకటి అనంటే యమ నియమాలో మనం మన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకోవడం ఏదైతే ఉందో దాన్ని సూచిస్తుంది। సో ధ్యాన అవస్థలో ఉన్న శివుడు ఏం చెప్తున్నాడు అనంటే పరమమైన లక్ష్యం ఆయన చుట్టూ కూడా ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ యూనో ఇద్దరు భార్యలు అని అంటున్నారు కదా సో ఏంటి అనంటే ఒకటి తలపైన గంగ జ్ఞానం దెన్ అర్ధనారీశ్వరుడు అనంటే ఆయనలో సగమే ఆ శక్తి సో ఆ శక్తితో కలిసినప్పుడే ఈ క్రియేషన్ అంతా కూడా కనిపిస్తూ ఉంది। సో ఇవన్నిటినీ కూడా దాటి ఆ బ్రహ్మ సత్యం ఏదైతే ఉందో ఆ స్థితిలో పరమశివుడు ఉంటున్నాడు మనం ఆ స్థితికి వెళ్ళాలి అనేది ఆ శివుడి రూపం ద్వారా ఆయన స్థితి ద్వారా ఆయన యొక్క అన్ని రకాల లీలల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు అనే విషయం విన్నాం। ఓకే సో ఇదంతా నిన్న మొన్న క్లాస్ లో కొంచెం కొంచెం తెలుసుకోవడం జరిగింది। సో ఈ రోజు ఏంటి అని అంటే మరి ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదండి ఏం చేయాలి శివరాత్రికి చాలా చాలా చేస్తూనే ఉంటాం కదా ఇన్ని శివరాత్రులు చూసాం ఇప్పటి వరకు జీవితంలో ఇంకా మనకు తెలియదు ఏంటి
శివరాత్రి అని అంటే శివుడికి సంబంధించిందండి, రాముడైతే కాదు కదా, కృష్ణుడైతే కాదు కదా. సింపుల్ అమ్మయ్య, ఈ విషయం అయితే అందరికి తెలుసు. ఎందుకంటే ఇంకొద్ది రోజులు అయిన తర్వాత ఏ శివుడు ఎక్కడ శివుడు అని అడుగుతారు కావచ్చు, అది కూడా చెప్పాల్సి వస్తుంది నానా. శివరాత్రి అంటే శివుడికి సంబంధించిన ఫెస్టివల్ అది. అలా అయిపోతుంది అన్నమాట ఈ మధ్య కాలంలో, అన్ని రకాల యూనో ట్రెండ్ ఫాలో అవుతూ ఉన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అయితే మనం కొన్ని ఏ పండుగకైనా కొన్ని ముఖ్యంగా కొన్ని విషయాలు ఏమంటారు రెగ్యులర్ గా చేయాల్సిన విషయాలు ఉంటాయి. సో రెగ్యులర్ ఎవరికైనా తెలుసు. సో ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్క దానికి కొన్ని ఎక్సెప్షనల్స్ స్పెషల్ థింగ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్క ఫెస్టివల్ కి ఒక్కటి ఉండవచ్చు. సో ఇప్పుడు శివరాత్రికి మనం ఏం చెయ్యాలి అని అనుకుంటే ఒక 4-5 విషయాలు తెలుసుకుంది. ఓకే సరే, ఫస్ట్ ఏం చేయాలి, శివరాత్రి రోజు వస్తుందిగా, ఇంకో 2-3 రోజులు అయిన తర్వాత శివరాత్రి ఉంది, అందుకే ముందే చెప్పేస్తున్నాం అనమాట. ఆ రోజే చెప్తే అయ్యో మాకు తెలీదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని ముందే చెప్పేస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మీ అందరికి తెలిసిన విషయాలే, వీలైతే ఒక శివుడిని తయారు చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే టెంపుల్స్ కి వెళ్తాము, వెరీ గుడ్, వెళ్ళాలి కూడా, కాదని నేను అనట్లేదు. బట్ మన ఇంట్లో కూడా సాధన చేసుకోవడానికి మనకంటూ ఒక సిచ్యువేషన్ ని ఏర్పరచుకోవాలి. చాలా సార్లు ఏమైతుంది అని అంటే ఇంట్లో రెగ్యులర్ గా చేసే పూజలు కూడా కొంతమంది చెయ్యరు. ఇంకా స్పెషల్ గా వచ్చినప్పుడు ఆ స్పెషల్ ఈవెంట్స్ లో పండుగల రోజు పండుగ ఉంది అని అంటే దానికి సంబంధించిన వంటకాలు చేయడంలోనే మాక్సిమం టైం స్పెండ్ చేసేస్తుంటారు కదా. కానీ శివరాత్రి ఎలాంటి ఫెస్టివల్ అంటే ఆ రోజు మనం స్పెషల్ వంటకాలు చేయాల్సిన అవసరం లేదు కదా, ఉన్న రోజు రోజు వండుకునే వంటలు కూడా చేసుకోము. ఎందుకు, ఆ రోజు మనం ఫాస్టింగ్ ఉండాల్సి వస్తుంది కాబట్టి. కొందరికి శివరాత్రి లాంటి ఫెస్టివల్స్ యూనో పెద్ద ఇంపార్టెంట్ అనిపించారు. బట్ చూడండి, అదే వైరాగ్య స్థితి, చాలా సింప్లిసిటీ శివుడు. అది ఆ విషయంలోనే మనకు అర్థం కావాలి శివుడు ఎంత సింపుల్ దేవుడు అని చెప్పేసి కదా. ఏం ఆర్భాటాలు లేకుండా ఉన్న డే కూడా మనకి కిచెన్ ఆఫ్ ఇచ్చే ఫెస్టివల్ శివరాత్రి. ఓకే, సో వీలైతే ఒక శివలింగం తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అని అంటే ఎవరింట్లో వాళ్ళకి శివలింగం ఉంటుంది కదా, సో ఆ శివలింగానికి ఫస్ట్ అభిషేకం అనేది చేయాలి. ఓకే, సో అభిషేకం అనేది అంటే మనకి పూజా విధిలో ఒక్కొక్క స్టెప్ ఎందుకు చెయ్యాలి, ఒక్కొక్క ఉపచారం, ఒక ఉపచారం ఎందుకు చేయాలి, షోడశ ఉపచారాలు ఉంటాయి కదా, సో ఒక్కొక్క ఉపచారం ఎందుకు చేయాలి అనేది మనకి దాంట్లో క్లియర్ గా అర్థమవుతుంది. బట్ అభిషేకానికి ఏంటి అని అంటే కంటిన్యూస్ గా మనం వాటర్ తో గాని పాలతో గాని అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు అది మన కాన్సన్ట్రేషన్ కి గుర్తు. మీరు శివాలయంలో చూస్తే కూడా శివుడికి పూజ అంతా అయిపోయిన తర్వాత పైనుంచి వాటర్ ఒక్కొక్క డ్రాప్ ఇట్లా సన్నగా పడుతూనే ఉంటది. సో ధార, ఆ ధార దేనికి గుర్తు అని అంటే మన మనస్సులో ఉన్న ఆలోచనలు కూడా కంటిన్యూస్ గా భగవంతుడి వైపు ఉండాలి అనే దానికి గుర్తు. ఓకే, సిగ్నిఫికెంట్. సో ఫస్ట్ థింగ్, మనకి శివుడు లింగం ఉంటే దానికి అభిషేకం చేయడం. దెన్ అభిషేకం చేస్తున్నాము, బిల్వపత్రం ఉంటే బిల్వపత్రం తోటి అర్చన. శివుడి 108 నామాలు ఉన్నాయి, ఇంకా శివుడికి సహస్రనామాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. సో అందులో ఏదైనా తీసుకొని అర్చన. ఇవన్నీ ఏం తెలీదు అని అంటే ఓన్లీ నిన్న చూసాం కదా ఓం నమ శివాయ మంత్రం ఏదైతే ఉందో దాంతో. సో బిల్వపత్రంతో అర్చన అయిపోతుంది, సేమ్ జపం కూడా ఓం నమ శివాయ. ఆ రోజు మొత్తం కంటిన్యూస్ గా ఓం నమ శివాయ జపం జరగాలి. ఓకే, అది శివరాత్రి యొక్క స్పెషల్, ఆ రోజు మనం చేయాల్సిన స్పెషాలిటీ. ఓకే, సో పంచామృతంతో కూడా అభిషేకం చేసుకోవచ్చు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేన, రైట్. సో తేన ఈ 5 కలిపి మనం పంచామృతం మిక్స్ చేసి అభిషేకం. సో ఇవన్నిటికీ అంతరార్థాలు మనం ఇంకొకసారి పూజా విధి టాపిక్ లో నేర్చుకుందాం. ఎందుకు ఈ 5, అసలు ఈ 5 ఏంటి, వాటితో మనకి ఎందుకు అభిషేకాలు చేయాలి అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం శివుడి లింగం కానీ ఏదైనా తీసుకొచ్చుకోవడం, అభిషేకం చేయడం, అర్చన చేయడం, నామజపం, దాంతోపాటు ఉపవాసం.
కదా. సో ఉపవాసం అంటే ఏంటి? రోజు అంటే మొత్తం పొట్ట పగిలిపోయేలాగా తినేస్తూ ఉంటాం, ఆ రోజు పొట్టకి రెస్ట్. ఈ మధ్య అదే అవుతుంది కదా, ఫాస్టింగ్ అనేది డైటింగ్ లో ఒక ప్రాసెస్ అయిపోయింది. సో ఇక్కడ ఉపవాసం అంటే ఏంటి అంటే పదంలోనే ఉంది. సో ఉప దగ్గరగా ఉండడం, ఎవరికి? భగవంతుడికి మనం దగ్గరగా ఉండడం. సో అక్కడ ఉన్న విగ్రహానికో మన ఇంట్లో పూజా స్థలానికో దగ్గరగా అని కాదు, మన మనస్సు ఆయనకి దగ్గరగా ఉంచడం, అది ఉపవాసం. సో అది జరగాలి అని అంటే బాగా తిన్నాం అనుకోండి నిద్ర వస్తుంది కదా. సో అందుకోసమని ఆ రోజు తినకుండా మన మనస్సుని అటువైపు ఆలోచనల్ని మళ్లించాలి అని చెప్పేసి ఉపవాసం. దెన్ శివరాత్రి రోజు జాగరణ. ఎలాగో డే అంతా మనం మేల్కొని ఉంటాం, కానీ శివరాత్రి రోజు రాత్రి కూడా జాగరణ, మేల్కొని ఉండడం అనమాట. సో 24 అవర్స్ భగవంతుని తలుచుకోవడం. అయితే ఇంతకి శివరాత్రి అంటున్నారు కదండి, ఏంటి శివరాత్రి మీనింగ్ ఏంటి? శివ అంటే ఏంటో నిన్ననే చూసాం కదా, మంగళకరమైంది, సుందరం, సత్యం, శివం, ఆస్పీషియస్నెస్, పాజిటివిటీ అని. రాత్రి అంటే, రాత్రి అంటే తెలుసు కదా, రాత్రి, పగలు, రాత్రి. సో ఇక్కడ రాత్రి ఏంటి అని అంటే రాతి ఇతి రాత్రి అంటే మనల్ని దాని నుంచి కాపాడేది. సో ఇక్కడ శివరాత్రి ఏంటి అని అంటే ఆస్పీషియస్ నైట్ అనమాట. సో మనల్ని ఇతరమైన విషయాల నుంచి కాపాడే ఆ మంగళకరమైనది ఏదైతే ఉందో అది శివరాత్రి. ఓకే, సో మనకి 4 రకాల రాత్రులు చాలా స్పెషల్ అని చెప్తారు. అందులో ఈ శివరాత్రి లేదా ఈ ప్రళయ కాల రాత్రి అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ సాధకస్ అనమాట. సాధన చేసి ఇట్లాగా మన మార్గంలో ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి అది ఇంపార్టెంట్. సైంటిఫిక్ గా చూసుకుంటే కూడా మనకి సోలార్ సిస్టమ్ ఏదైతే, ప్లానెట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించే మన బాడీలో కూడా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఎట్లా అయితే బయట మార్పులు జరుగుతుంటాయో మనలో బాడీలో కూడా మార్పులు జరుగుతాయి. చాలా మైన్యూట్, మనం దాన్ని అబ్జర్వ్ చేస్తేనే మనకు అది అర్థమవుతుంటుంది. లేదంటే నేను తింటా తిరుగుతా పడుకుంటా అంటే మనకి ఇవేం అర్థం కావు, అలాగే వెళ్ళిపోతుంది మన జీవితం. సో మనం సూక్ష్మంగా మనలో ఉన్న అన్ని శక్తులని ప్రేరేపించి బయటికి తీసుకొచ్చి మనం వాడుకోవాలి, వాటిని అబ్జర్వ్ చెయ్యాలి. ఈ విషయం నాలెడ్జ్ మనకు అర్థం కావాలి అనుకున్నప్పుడే ఇలాంటి సటిల్ విషయాలు మనకు అర్థమవుతాయి. సో శివరాత్రి రోజు ఏంటి అని అంటే బయట కాలక్రమేణ బయట అన్ని రకమైన పాజిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉన్నాయి అన్నమాట. సో వాటిని మనం రిసీవ్ చేసుకోవడానికి మనం మెలుక్కొని ఉండాలి. ఓకే, సో ఈ విధంగా ఉపవాసం, జాగరణ, జపం, అభిషేకం ఇవన్నీ మనం శివరాత్రి రోజు చేయాలి. ఇంకొకటి మనకి పూజ్య గురుదేవుల స్టోరీ మీరు అందరికీ తెలుసు కదా. సో పూజ్య గురుదేవులు వాళ్ళ ఇంట్లో, స్వామి చిన్మయానందజీ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళట అంటే, అంటే పెద్దవాళ్ళు పూజ చేసేటప్పుడు చిన్నపిల్లలకి బోర్ కొడుతుందిగా, వాళ్ళు ఎంతసేపు అండి మేము అటు వెళ్తాం ఇటు వెళ్తాం అని చెప్పి తిరుగుతుంటారు కదా. సో వాళ్ళ ఇంట్లో ఒక పిల్లలందరికీ ఒక ఆటలాగా పెట్టేవారంట. ఏంటంటే ఫస్ట్ ఎదురుగా శివుడి యొక్క మంచి ఫోటో ఉంటుండే, శివుడు పద్మాసనం వేసి కూర్చోవడం, ఆయన మెడ తల తలపైన అన్ని ఆభరణాలు ఏమైతే ఉంటాయో ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆయన ఆసనం ఎట్లా ఉంది. సో అవన్నీ చూసి కళ్ళతో చూసి, ఓకే ఇక్కడ ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఇక్కడ ఇవి ధరించాడు అని చెప్పేసి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోవాలి. ఓకే, సో శివుడు ఏ కలర్ లో ఉన్నాడు, ఏం ధరించాడు, ఆయన చంద్రబింబం ఎట్లా ఉంది, ఫేస్ ఎట్లా ఉంది, మనం కళ్ళు మూసుకొని ఆ కళ్ళు లోపల మనం ఆ రూపాన్ని స్మరించాలన్నమాట. ఓకే, కొంచెం వరకు వస్తుంది, తర్వాత మళ్ళీ రూపం మాయమైపోతుందా, మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ చూడాలి. సో ఇది చిన్నపిల్లలకి అని అనుకుంటాం, కానీ మనం ఆలోచిస్తే మన మనసు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కదా. సో అందుకే ఒక మంచి రూపం కానీ శివలింగం కానీ మీరు చేసిన అలంకారమైన ప్లేస్ కానీ అదైనా మీరు ఒకసారి కళ్ళతో నిండుగా చూసుకొని కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని మీ మనస్సులో ధ్యానించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అన్ని రకరకాల ఆలోచనలు వచ్చి చెదిరిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ అదే ధ్యానించుకోండి. సో ఇట్లాగా మనం రోజు రోజు కొంచెం చేయాలి. దెన్ ఈ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు అన్నమాట. ఓకే, సో ఈ రకంగా మనం ఈ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ శివరాత్రి రోజు చెయ్యాలి అనేది అంటున్నారు. తర్వాత మిగతా టెంపుల్కి వెళ్తారా, ఇంకేమైనా ప్లేసెస్కి వెళ్తారా, ఇంకేమైనా చేస్తారా, అదంతా మీ ఇష్టం. మంచిదే, వెళ్ళాలి వెళ్ళాలని కాదు, బట్
ఇది కూడా ఏమవుతుంది అని అంటే కమర్షియల్ అయిపోతుంది. సో కమర్షియల్ అవ్వకుండా మన మనస్సు ఎంతసేపు అయితే ఆ భగవంతుడి మీద ఫోకస్ ఉంటుందో అది మనం కౌంట్ చేసుకోవాల్సిన టైం. లేకపోతే ఏమవుతుంది అని అంటే ఫెస్టివల్స్ లో ఈ రష్ లో ఎక్కువ టైం లైన్ లో నిల్చోవడం, లేదంటే ట్రావెలింగ్ లో ఆ టికెట్ దర్శనాల దగ్గర ఇక్కడే మొత్తం మనసు అంతా చెదిరిపోతూ ఉంటుంది. ఇంకెక్కడండి, అక్కడ ఒక్క నిమిషం వెళ్ళామో లేదో తోసేస్తూనే ఉంటారు. సో అక్కడ వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు, బట్ ఆ ప్రయాణంలో కూడా ఒకవేళ మీ మనస్సు నిలకడ ఉండగలుగుతుంది అని అనుకుంటే అదైనా బెస్ట్. బట్ డెఫినెట్లీ మంచి రోజు మనం దర్శించుకోవాలి. కానీ నిజంగా మనకి జ్ఞానం చెప్పేది ఏంటి అని అంటే మన మనస్సు, నిజంగా శివరాత్రి అంటే మన మనస్సు ఎంతసేపు అక్కడ కేటాయిస్తున్నాము అని. కానీ మనం భగవంతుడు శివుడు గురించి ఆలోచిస్తే ఈయన చాలా చాలా, ఈయన పేర్లలో ఒక పేరేంటి అంటే ఆశుతోష్. యూనో చిన్నదానికి పొంగిపోతాడంట, కొంతమంది ఉంటారు కదా కొంచెం పొగడగానే మీకు ఏదంటే అది ఇచ్చేస్తామండి అని చెప్పేసి. సో శివుడు కూడా అలాంటి వాడే అనమాట. ఒకసారి ఏమైంది అని అంటే ఒక వేటగాడు చాలా ఊర్లలో తిరుగుతూ ఉన్నాడు, వేట చేసుకొని వేట ఆడేసి వెళ్తూ ఉంటే ఒక ట్రావెలర్ దారిలో అలసిపోయిండు. రాత్రి అయింది, ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం, ఒక దగ్గర పడుకుందాము అని అనుకున్నాడు. కానీ అది ఫారెస్ట్ ఏరియా, సో కింద ఉంటే ఏమైనా జంతువులు వస్తాయని ఒక చెట్టు ఎక్కేసి ఉన్నాడనమాట. మళ్ళీ నిద్రపోతే ఎక్కడైతే జారి కింద పడిపోతాడో అని చెప్పేసి తనని తాను మెలకు ఉంచుకోవడానికి ఆ చెట్టు పైన ఉన్న ఆకులన్నీ తెప్పి ఇట్లా కింద వేస్తా ఉన్నాడంట. ఓకే, ఆ రోజు శివరాత్రి, ఆ చెట్టు కింద శివలింగం ఉందంట. ఆయన చెట్టు ఆకులు తెంపి వేసేది ఏదైతే ఉందో అది బిల్వపత్రం ఆకులు. ఓకే, సో ఆ రాత్రి అంతా తెలియకుండానే జాగారం ఉన్నాడు. ట్రావెలింగ్ చేసి చేసి తిరిగాడు కాబట్టి అన్నం తినలేదు, ఉపవాసం ఉన్నాడు. బిల్వపత్రం ఆకులు శివలింగం పైన వేయడం జరిగింది. దీనికే తెలియకుండా చేసినందుకే శివుడు చాలా ఉబ్బి తబ్బిపోయి ఆయనకి వరం ఇచ్చేసిందంట. ఓకే, అంటే అన్కాన్షియస్ గా చేస్తేనే, తెలియకుండా చేస్తేనే భగవంతుడు అంత అనుగ్రహం ఇస్తున్నాడు. మనం ఇంత ఇంత కొంచెం భక్తితోటి ఆయనను గుర్తుంచుకొని ఆయన చెప్పిన జ్ఞాన ఆ సాకార నిరాకార స్థితి ఏదైతే ఉందో దానికి దగ్గరగా వెళ్దాము అన్న ఆలోచనలు మనం ఇష్టపడి చేస్తే ఇంకా మనకి వచ్చే అనుగ్రహం చూడండి. సో ఈ విధంగా శివుడు కొంచెం ఆశుతోషే అన్నమాట. సో మనం ఆయన కోసం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకున్నా ఆయన అనుగ్రహం సేమ్ ఉంటుంది. బట్ మనం మన మెజర్మెంట్ ఏంటి అని అంటే ఎంతసేపు మన మనసు కంటిన్యూస్ గా గుర్తు చేసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో శివరాత్రి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటే చాలా చాలా స్టోరీస్ ఉంటాయి పురాణాలలో. శివ పురాణం, లింగ పురాణం, అగ్నిపురాణం, ఇందులో అన్నిట్లలో మ్యాక్సిమం రకరకాల స్టోరీస్ చెప్తూనే ఉంటాం. ఓకే, ఒకటి ఏంటి అని అంటే మనకి తెలిసిన ఫేమస్ స్టోరీ ఏంటి, లింగోద్భవం. అంటే ఈ అగ్ని లింగం లాగా, అగ్ని లాగా ఒక పొడుగ్గా ఒక జ్యోతి రావడం జరిగింది బ్రహ్మ విష్ణు మధ్య. సో ఆ కథ అంతా మీకు తెలుసు. సో ఆ రోజు ఏం జరిగింది, బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పడం వల్ల శివుడు ప్రత్యక్షమై, అంటే లింగం ప్రత్యక్షం అయిపోయి, సో ఇది నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పి, ఆ కాలం ఏదైతే ఉందో అది ఒక శివరాత్రి అని చెప్పేసి ఒకటి. సెకండ్ ఏంటి అని అంటే సముద్ర మదనం జరిగిందిగా. సముద్ర మదనం జరిగినప్పుడు నా ఈ స్టోరీ అంతా అయిపోయాక విషయం వచ్చింది, హాలాహల విషయం, భయంకరమైన విషయం. అసలు ఎవరు దాని దగ్గరికి కూడా వెళ్ళట్లేదు, కానీ శివుడు వచ్చేసి సరే నేను స్వీకరిస్తా అని చెప్పి తాగడం జరిగింది. సో జనరల్ గా ఏంటంటే ఇట్లాంటి యూనో మనం ఏదైనా పాయిజన్ థింగ్స్ తీసుకున్నప్పుడు నిద్రపోవద్దు కదా. సో నిద్రపోతే ఏమైంది అంటే బాడీలోకి మొత్తం ఎక్కేస్తుంది. సో ఆ రోజు శివుడు విషం తాగిండు కాబట్టి పడుకోలేదన్నమాట. సో భగవంతుడు పడుకోలేదు కాబట్టి మిగతా మొత్తం ఆ చుట్టుపక్కల ఫ్యామిలీ కూడా ఎవరు పడుకోలేదు. సో అందరూ ఆయనని మెలకుగా ఉండే ప్రయత్నంలో యూనో నిమగ్నమై ఉన్నారనమాట. సో అది కూడా ఒక రకంగా శివరాత్రి అని చెప్పుకోవచ్చు. దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే శివుడు అదే బర్త్డే అనుకోవచ్చు, అదే వల్ల వెడ్డింగ్ యానివర్సరీ అని కూడా అనుకోవచ్చు. శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్న రోజు శివ పార్వతుల కళ్యాణం కూడా ఆ రోజే జరుగుతుంది అని కూడా కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దెన్ ఇంకొకటి ఏంటి, మనం మొన్న చూసాం కదా నటరాజ స్వామి అవతారం,
ఆ నటరాజ స్వామి అవతారంలో ఆయన చేసిన తాండవం ఏదైతే ఉందో ఆ రోజు మొత్తం రాత్రి మొత్తం చేస్తూనే ఉన్నాడు అనమాట తాండవం. సో ఆ విధంగా ఆయన మెల్కొని ఉన్నాడు, అది కూడా శివరాత్రి లాగా కౌంట్ చేస్తుంది. దెన్ ఇంకొక స్టోరీ ప్రకారం త్రిపురాంతకం. సో మూడు ఆ పురాలు ఉన్నాయి కదా, సో త్రిపుర అనే రాక్షసుని సంహరించిన ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ రకంగా త్రిపురాంతకం కూడా ఈ రోజే జరిగింది అని చెప్పేసి, ఇట్లాగా ఇంకా చాలా చాలా స్టోరీస్ మనం శివరాత్రి ఎందుకు అని చెప్పేసి జరుపుకోవచ్చు. బట్ శివరాత్రి మీనింగ్ ఆస్పీషియస్, మనల్ని తరింపజేయడానికి వచ్చిన మంగళకరమైనది అనేది గుర్తుపెట్టుకోవాలి. దాని వెనకాల స్టోరీస్ ఇవన్నీ ఉన్నాయి, మనం ఆ రోజు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనం ఓం నమ శివాయ జపం ఏదైతే ఉందో దాని వెనకాల అంతరార్థాన్ని గుర్తుంచుకొని ఒక్కొక్క సిలబుల్ కి ఒక్కొక్క అక్షరంకి అంత పవర్ ఉంది. ఓకే, ఇది మనకి తెలియకున్న అక్షరం పవర్ మన మీద పనిచేస్తుంది, తెలుసుకొని చేస్తే మన లోపల ఉన్న పాజిటివిటీ ఇంకా ఇంకా పెరుగుతుంది, అది విషయం గుర్తుంచుకోవాలి. సో ఓం నమ శివాయ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ చూడండి సైంటిఫికల్ గా కూడా కొన్ని సౌండ్స్ వింటే మన లోపల బాడీలో మోడిఫికేషన్ జరుగుతాయి, సైన్స్ ప్రూవ్ చేస్తుంది. అట్లాగా మనం ఈ మంత్రాల్ని జపించడం వల్ల, పదే పదే మనం రిపీట్ చేయడం వల్ల అదే మనం అంటున్నాం, అదే మనం వింటున్నాం, రెండు కదా. సో అది చేసుకోవడం వల్ల లోపల ఉన్న నెగిటివిటీ కూడా అట్లాగా క్లియర్ అయిపోతుంది. ఇంతకు ముందున్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం భగవంతుని వైపు మలుచుకునే అవకాశం వస్తుంది. అండ్ శివ మానస పూజలో మనకి కరచరణ కృతం వా కాయ జం కర్మ జం వా శ్రవణ నయన జం వా మానసం వా పరాధం విహితం అవిహితం వా సర్వమేతక్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో హర హర కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. ఏదైనా సరే కర చరణ కృతం, మన ఇంద్రియాలతో కరాలు చరణాలు ఏవితో అయిన చేతులు కాళ్ళు ఇంకా దేంతో అయినా సరే కృతం చేసిన అయినా, వాక్ కాయం అంటే మన వాక్తో కానీ మన శరీరంతో కానీ మన కర్మ కర్మల వల్ల కానీ ఏది జరిగినా కూడా, శ్రవణ నయన జంగ మనం వినేది మనం చూసేది వా లేదా మానస మనస్సుతో కానీ, అపరాధం ఏమైనా అపరాధాలు జరిగుంటే, విహితం అవిహితం సో తెలిసైనా సరే తెలియకుండా అయినా సరే, సర్వం ఏకత్ ఇవన్నింటినీ కూడా అంటే మన ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా శరీరం ద్వారా బుద్ధి ద్వారా తెలిసైనా తెలియకుండా అయినా, ఓ భగవాన్ ఏమైనా ఆ తప్పులు జరిగినట్లయిందంటే అన్నింటికీ క్షమస్వ క్షమించు, నువ్వు క్షమిస్తావు అని చెప్పేసి ప్రార్థించడం. సో ఓ మహాదేవ శంభో శంభు భగవాన్ నీకు జయము, నీకు నమస్కారము. నువ్వు ఎందుకు అనంటే నువ్వు క్షమించాలి, నువ్వు ఎందుకు అనంటే కరుణ అబ్ధి సముద్రం అంతటి కరుణ నీకుంది కాబట్టి మమ్మల్ని క్షమించు అని చెప్పేసి లాస్ట్కి శివ మానస పూజలో కోరుకుంటున్నాను. సో ఈ విధంగా మనం కూడా ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్క మన ఇంద్రియాలతో మనసు బుద్ధితో భగవంతుడికి అనుకూలంగా భగవంతుడికి దగ్గరగా చేసే విధంగా ఉండే పనులని ఆలోచన చేస్తూ ఆ ఓం నమ శివాయ మంత్ర జపం చేస్తూ ఉండాలి. ఆ రోజు మనకి ఇంకా ఆ భగవంతుడి సాన్నిధ్యం మనం ఇంకా దగ్గరగా పొందాలి అనే విషయాన్ని కోరుతున్నాం. ఓకే, సో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హరి ఓం. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.